నాయనా, పాలతో చేసిన నేతి లడ్డూలు. ఒక కళకి ఒకటి. మరొక లడ్డు కావాలా నాయనా? శాస్త్రి అమ్మా అమ్మా నాన్న, అయ్య బాబోయ్, నన్ను ఎలా చూస్తే ఊరేసుకుంటా. స్వామి క్షమించండి, పగలంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కదా, రాత్రి ఏదో నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని. ప్రొద్దుటే లేచి సంధ్యావందనం చేసుకోవడం, ఆ భగవంతుని ధ్యానించుకోవడం లాంటివేవి. ఏంటి నాన్నగారు, భగవంతుని అంబికా దర్బార్ భక్తితో ఆరాధిస్తుంటే మధ్యలో పిలిచి డిస్టర్బ్ చేశారు, ఏంటి విషయం? ఆ సారీరా, ఎప్పటికైనా ఈ ఓంకార శాస్త్రికి వారసుడు నువ్వే అని నిరూపిస్తావురా. ఓహో, అది చెప్పడానికా పిలిచారు? ఈ రోజు వేదం క్లాసు లేదా? అది కాదురా, క్యాసెట్లన్నీ అరిగిపోయాయి, వాళ్ళకి సెలవు ఇచ్చేసాను. ఆ సరే గాని నువ్వు డ్రెస్ చేసుకురా, మనకి విందుకు టైం అవుతోంది. విందా? విందేంటి? అదేరా, మన మెగాస్టార్ చిరంజీవి గారు 150 చిత్రం ప్రారంభిస్తున్నారు, దాని సందర్భంగా తేనెటి విందు ఏర్పాటు చేశారు. ఓహో, మనకి ఇన్విటేషన్ ఉందా? మనకి ఏ ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉంది గనక పొద్దునే పేపర్ తిరగేయడం, అందులో నగరంలో ఈనాడు చూడడం, అక్కడికి పొలోమని వెళ్ళి హలో అని పలకరించి ఆ బస్ పాలు అవ్వడం, మీ నాన్నకి అలవాటే కదరా. నాంచారి కాదా మరి, మొన్నటికి మొన్న పిలోని ప్రోగ్రామ్ కి గెస్ట్ అమ్మా అంటూ తీసుకెళ్లారు, గేట్ దగ్గర వాచ్మెన్ మీతో పాటు నన్ను గెంటలేదు, మర్చిపోయారా? అది మనందరికీ తెలుసు, ఇక్కడ నువ్వు అందరికీ సాటిపేస్తున్నావు. నోర్మై ఏమన్నా అంటే చుప్రహో బోల్తా హే, ఏదో హిందీ కూడా ఒకటే. ఇదిగో అక్కడ పంచాంగం తీసుకురా. కిదర్ హై ఉదర హై ఉదర హై. అబ్బా ఒరే బలపత్రాస్తుడా, ఇప్పుడే జూలోంచి పారిపోయిన మినీ ఎలుగుబట్టి లాగా ఏంట్రా గంతులు, ఆ డ్రెస్ ఏంట్రా కోతిలాగా, కుప్పి గంతులు ఏంట్రా వేసవా, అణువణువు వేదంతో నిండిపోయిన ఈ ఇంటిని ఫస్ట్ పట్టిస్తున్నావురా. రైట్, ఎన్ని తిట్టినా దొండపోత మీద వాన కురిసినట్టుగా పట్టించుకోవారా ఎదవా. వెయిట్, ఏంటి డాడ్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారా? నాలో నేను మాట్లాడుకుంటున్నానా? చిచ్చి రే, ఆ పెద్ద కొడుకుని చూస్తే కడుపు నిండిపోతుందిరా, నిన్ను చూస్తే కడుపులో ఉన్నది బయటకొచ్చేస్తోందిరా. లోపల ఉన్నది బయటకు వస్తే ఫేస్ స్ప్రే అయిపోతుంది, మీరు త్వరగా బాత్రూమ్ కెళ్ళండి. నానా, నీకు వేడిగా బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టాను. తండ్రి నానే మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? మీరు ఊరుకోండి, వాడు మైకేల్ జాక్సన్ వారసుడు. గట్టిగా అనుకో, ఎవరన్నా వింటే అపార్థం చేసుకో. చాలండి, వీణి నీ కొడుకు నీ కొడుకు అంటారు, ఎంత పిన్నినైతే మాత్రం పెద్ద కొడుకు నా కొడుకు కాదా? మీరు ఇంకొకసారి ఐసా బోలేతో మై అందరు చెల్లి జాతి హిందీ నేర్చుకోవడం కాదు కానీ హిందీతో చంపేస్తుంది. గుడ్ మార్నింగ్ బ్రో. ఏమిట్రా ఇంత పొద్దునే టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఏమిటట? నా ఫోన్ చూడాలనిపించిందంట, సరే అని వెళ్ళొచ్చాను. దానికేం పోయే కారణం? ఏదో ఫ్లో లో అన్నాం లేరా, ఇంత పొద్దునే రమ్మందంటే ఇంత డీప్ గా లవ్ చేస్తున్నారా నిన్ను? అదేమో తెలియదన్నయ్యా, అమ్మాయిలు లేనంటే పని చెప్తున్నారు. సరే పిలిచింది కదా నీ వెళ్తే, ఏమడిందో తెలుసా నీకు? ఏమందరా? నా లవ్ తనకి లైఫ్ లాంగ్ కావాలంట. అందులో తప్పేముందరా, మరి ఒప్పుకున్నావా? ఎలా కుదురుతుందన్నయ్యా, అయినా లైఫ్ లాంగ్ ఇవ్వడానికి అది ఏమైనా లైఫ్ ఇన్సూరెన్సా? అయినా పొద్దున లేచి తనతో జాగింగ్ చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే డ్రాప్ చేశా. అదేమిట్రా అలా చేసావు? నువ్వు ఎందుకని ఎంత ఫీల్ అవుతున్నావు? ఇది లేకపోతే ఇంకోటి, రమ్య లేకపోతే దివ్య, అంత ఈజీ ఏంట్రా అమ్మాయిలు పడేయటం? ఇట్స్ క్వైట్ నాచురల్ అన్నయ్య, అయినా మడి కట్టుకుని గుడికి వెళ్లే నీకెందుకు లవ్ గురించి? కింద నాన్న వెయిట్ చేస్తున్నాడు, వెళ్లి పూజ చేసుకుని పులిహార భోంచేయ్. అలా అనుకురా, నాకు లవర్ ఉంది. రియలీ? రోజు నాకు ఐ లవ్ యూ చెప్పి పూలిస్తుంది తెలుసా? ఎక్కడ అనుకున్నా. ఇదిగో నువ్వు రోజు ఇలా కలకంటూ ఉండు, ఎప్పుడో అప్పుడు మన ఓంకారం అంబుజాక్షికి నీకు పెళ్లి చేస్తాడు. అమ్మో, అంబుజాక్షితోనా? బాబోయ్, ఇదేమిటే కొన్ని నెల కూడా కాలేదు, ఓణి ఇంతగా చిక్కిపోయిందేమిటి? ఊరుకో అమ్మా, అమెరికా నుంచి నాన్నగారు ఫోన్ చేసి బావ కోసం డెవలప్ అవ్వు డెవలప్ అవ్వు అంటే కొంచెం డెవలప్ అయ్యా. తప్ప డెవలప్ చేయమంది దీన్ని కాదే, దీన్ని
ఆయన లేకలేక పుట్టావు కదా అని లేత తోన పక్కన పెంచుకోవాలనుకుంటే అర్థమైన గడ్డి తిని అరిటాకలా తయారయ్యావు. అరిటాకంటే గుర్తొచ్చింది, నాకు అట్టిపళ్ళు కావాలి. పొద్దునే కదే డజన్ అట్టిపళ్ళు తిన్నావు. మరెందుకమ్మ గుర్తు చేసావు? ఎవరైనా ఆకలిస్తే తినాలనుకుంటారు, నువ్వేమిటే గుర్తొస్తే తింటానంటావు? ఏమిటో అన్నయ్య గారు జరగనివన్నీ ఊహించుకుంటారు. బావ బయటికి వెళ్తున్నట్టున్నాడు, నేను వెళ్ళొస్తానే. నెమ్మదిగా వెళ్ళవే, పొయ్యి మీద పాలు పెట్టాను, ఒలిపోగలవు. ఒరే కృష్ణ. వస్తున్నాను నాన్నగారు. రావు కాలం దాటిపోయింది, బయలుదేరాలి, రారా. అలాగే నాన్నగారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎదురుకుంటా ఉంటాను. రోజు అందమైన అమ్మాయి కళ్ళలోకి రావడం ఏంటో, పొద్దున్నే బోడద గుమ్మడికాయ ఇది ఎదురు రావడం ఏంటో. అమ్మయ్యా ఎప్పుడు అన్నయ్య సేఫ్? కళ్ళలోకి వచ్చిన అందమైన అమ్మాయి ఎక్కడు? బ్రో బ్రో అరే వెళ్దాం. బ్రో ఎందుకు ఇంత టెన్షన్? ఇట్స్ జస్ట్ ఎ ఫ్లవర్. కాదురా, నా లవర్. ఓహో, ఫ్లవర్ ని నీ లవర్ గా ఊహించుకుంటున్నావు అన్నమాట. వెటకారం వద్రోయ్, రోజు నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చింది. అరే బ్రో, నిద్ర వచ్చినప్పుడు కలగనాలి, కానీ కళ కోసం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. యు నో దట్ దేర్ సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ ఐడియా. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయిందిరా, ఏంట్రా నమ్మవా? ఎలా నమ్మాలి, ఎలా నమ్మని చెప్తున్నావు? అయినా నీకు అబద్ధం చెప్పి టాలెంట్ లేదు కానీ. వామో, అమెరికా నుంచి మామయ్య ఫోను, ఆంటీకి ఇవ్వాలి. యు కంటిన్యూ. హలో, ఏమే ఉపవాసం ఉన్నావా? నేను ఉపవాసం ఏంటి బాబయ్యా, పొద్దునే పుష్టిగా పట్టించా. ఏ వెధవా, నీ అత్తయ్య ఫోన్ నీ దగ్గర ఎందుకుందరా? అది బ్యాలెన్స్ లేక. సరే సర్లే, నీ అత్తయ్యకి ఎందుకు వస్తున్నావు? ఉండు, ఇదిగో అత్తయ్య డాలర్ మామయ్య ఫోను తీసుకో. మామయ్య ఫోన్ లో ఉన్నాడు, అది అమెరికాలో. ఎందుకంత సిగ్గు? హలో, ఏమండి బాగున్నారా? బాగున్నాను. పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి కూడా చుట్టూ ప్రదక్షిణాలు చేసావా? చేశానండి. మరి ఉపవాసం ఉన్నావా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా. అది నిన్న కదండి. నిన్న ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు అమెరికాలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఈ రోజు కూడానా? మరి వచ్చే జన్మలో కూడా నేనే మొగుండవాలా వద్దా? రామరామా, అదేం మాట్లాడి, జన్మ జన్మలకి మీరే నా భర్త. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగానే బాగా డెవలప్ అవుతుందండి. బావగారు ఏమంటున్నారు? ఏమిటి? ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి, మాట్లాడుదురు గాని. అన్నయ్య గారు ఆయన లైన్ లో ఉన్నారు. ఏం బావగారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను బావగారు. నీకు అక్కడ స్వయం పాకానికి ఉప్పు పప్పు అవి బాగా గిట్టుబాటు అయినాయా? ఏం గిట్టడం ఏమిటో, ఇక్కడ ఎవరు బావగారు ఉప్పు పప్పు వాడేది? అన్ని పీజాలు బర్గర్లు అయితేను. అది సరే బావగారు, మా అల్లుడు గారు బాగున్నారా? వాడికేమండి, అగ్రహారంలో సూర్యగ్రహం లాగా దగ్గరగా వెలిగిపోతున్నాడు. అందుకే కదా బావగారు నా బంగారాన్ని వాడికి ఇచ్చేయాలనుకుంటున్నాను. బావగారు మీరు చెప్పినట్లుగానే $50,000 బ్యాంకు లో వేశాను. లాస్ ఏంజలస్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట్లాడేశాను. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మంచిదట. మరి మనం ఒక మాట అనుకుంటే, ఇదిగో సరిగ్గా శుభకార్యానికి శుభముహూర్తం పెడదామని వెళుతుంటే మీ ఫోన్ వచ్చింది. మీరు ఇక్కడికి వస్తే మన ఇద్దరం ఒక మాట అనేసుకుందాం అని. ఓకే ఓకే ఓకే, మంచి రోజు చూసుకుని వచ్చేస్తాను, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఓకే. ఏమండి ఒక మాట అబ్బాయిని కూడా అడిగి నిర్ణయం తీసుకోవచ్చుగా. అంబుజాక్షి ఒకసారి ఎదురు రావా. వాళ్ళు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసావా? నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు, వెళ్ళు పని చూసుకో. ఏంటనయ్యా అంబుజాక్షిని పిలుస్తున్నావు? కొంపు తీసి కళ్ళు వచ్చిన అమ్మాయి అంబుజాక్ష కాదురా, తన ఎదురు వస్తే మంచి జరుగుతుందని. ఓహో, నీ ట్రాక్ ఇలా వెళ్తుందా? కంటిన్యూ కంటిన్యూ. హాహా, మనలెవరికి ఫోన్ చేయాలి? పంతులు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అల్లుడు గారు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. దగ్గరలో ఏదో ముహూర్తం ఉందని చెప్పారు కదా, అదే ఫిక్స్ చేయండి. చూడండి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, ఇది ముహూర్తం, ప్రయాణం కాదు. పాపంలోనే ఉన్నాను, బాగా చూస్తుంది. ఎవరు పాప? ఇది రమ్మ. ఏమ్మా, ఏదమ్మా మీ అక్క? అక్కడుంది. అర్థం కావట్లేదే నాయన. కృష్ణ వీడెక్కడికి వెళ్ళాడు? మీరేంటండి ఇక్కడ, పెళ్లి కూతురు మీ ఫ్రెండా? కాదండి, నేనే పెళ్లి కూతురు. ఈ పెళ్లి తెరడానికి వీల్లేదు.
నాకు అదే కావాలండి. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అవునండి. కనపడుతుంది. నాకేమో నా మనసుకి నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ మా నాన్నగారు సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేసారు. మీరే ఏదో ఒకటి చేయాలండి. నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓహో, అదెంత? అది మొత్తం నా చేతిలో ఉన్న పని. మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. రాహుకేతువులు ఎక్కడున్నారో తెలియట్లేదు. కంగారుడు జ్వజ్వల్యమానంగా వెళ్ళిపోతున్నాడు. ఏంటండి పంతులు గారు, ముహూర్తం చూడమంటే చేతులు నలుపుకుంటున్నారు. అదే అబ్బాయి ఇంకా రాలేదేంట అని. అబ్బాయి వస్తాడులేండి, ఫ్లైట్ మిస్ అయిందట, ఒక గంటలో జాయిన్ అవుతాడు. మీరు ముహూర్తం పెట్టండి. నీ కొడుకు గురించి ఎవడు అడిగాడరా? నా కొడుకు గురించి నేను ఆలోచిస్తుంటాను. ఎక్కడ సచ్చావురా ఇంతసేపు? నువ్వు రావటం లేట్ అయితే నేనేదో దుర్ముహూర్తం పెట్టేసేవాడిని. చూసి సరిగ్గా చెప్పు మంచి ముహూర్తం. అమ్మాయి జాతక నక్షత్రం ప్రకారం. ఏంటండి మీలో మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? అంటే అది ఎందుకు నాన్నగారు ఆ మొహమాటం? ఉన్నది ఏదో మొహమ్మే చెప్పాక. ఏం తెలుసని చెప్పమంటావరా? అంటే చెప్పలేనంటారు. పోనీ మీరైనా చెప్పండి పంతులు గారు. ఏమీ లేదండి, ఇంతకు ముందు జాతకాలు చూడకుండా నాన్నగారు నిశ్చితార్థాన్ని ముహూర్తం పెట్టేశారు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే అమ్మాయి జాతకంలో చిన్న దోషం ఉందండి. చిన్న దోషమే కదా, పెద్ద ప్రమాదమేమీ లేదు కదా. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏది లేదండి. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేసారనుకోండి అబ్బాయి పోతాడు. అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేసారనుకోండి అబ్బాయే పోతాడు. మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకోండి మీరు పోతారు. చిన్న దోషం అంటావేటయ్యా, అవతల ప్రాణాలే పోతుంటేను. లేచిపోయారేంటండి? సరాసరి పైకి వెళ్ళటం ఇష్టం లేక. సారీ బావగారు. పర్వాలేదు బావగారు, జాతకాలు కుదరకపోతే మనం మాత్రం ఏం చేస్తాం. మంచిది బావగారు, మాకు సెలవు. అలాగే అయ్యా, మమ్మల్ని కూడా క్షమించండి, మేము కూడా వస్తాం. సంభావన తర్వాత పంపించండి, కంగారేం లేదు. పదరా. సూపర్ అన్న లవ్ స్టోరీ.